ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక సంచలనంగానే ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా హాట్ టాపిక్గా మారుతుంది సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి పూర్తిగా ప్రజలు శ్రేయస్సే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు అయితే రైతులకు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రైతులకు అందించే ఆర్థిక సాయం విషయంలో కానివ్వండి ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఆయన చెప్పుకుంటూనే ఉన్నారు ఆ దిశగానే ఆ తరహా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రైతులకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు పిల్లలకు సంబంధించి వాళ్ళ చదువుకు సంబంధించి తాజాగా మరొక డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది రైతు పిల్లలు చదువుకునే విధంగా ఆయన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అతి త్వరలోనే ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా అర్థమవుతుంది అంటే ఇప్పటివరకు ఉన్న అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఉందో అమ్మఒడి పథకం ఏదైతే ఉందో అమ్మఒడి తరహాలోనే ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే చిన్నపిల్లలకు ఆర్థిక సహాయం కూడా చేసే విధంగా అది కూడా రైతుల పిల్లలకు ఆర్థిక సహాయం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంట దీనికి సంబంధించి అతి త్వరలోనే అంటే ముఖ్యంగా రైతుల పిల్లలు ఎగ్జామ్ ఫీజు కట్టే విషయంలో తదితర ఫీజులు కట్టే విషయంలో ఎటువంటి ఆర్థిక ఒత్తిడికి గురి కాకుండా ప్రభుత్వం పూర్తిగా సహాయం అందించే విధంగా ఒక ప్రణాళిక రూపుదిద్దుకోబోతోంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలోనే దానికి సంబంధించి ఆ ప్రణాళిక పూర్తయిన తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది అనేది అయితే అర్థమవుతుంది మొత్తానికి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు అతి కొద్ది రోజుల్లోనే ఉండే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది నిపుణుడు మొత్తానికి సా రైతులకు సంబంధించి రైతు పిల్లలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఆనందకరమైన ఒక శుభవార్తనే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి